Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఛానల్స్ పై టీడీపీ కొరడ. ఏపీలో ప్రసారాలు బంద్. ఏపీలో కూటమి ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా కట్టడికి చర్యలు చేపట్టిన ఈ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మెయిన్ స్ట్రీమ్ మీడియాపై కొరడ జులిపిస్తోంది. దీనిలో భాగంగా 3 టీవీ ఛానల్స్ ప్రసారాలపై అనధికార నిషేధం విధించింది. ప్రతిపక్ష వైసీపీకి అనుకూల ఛానల్స్ అనే కారణంతో ఎన్టీవీ, టీవీ9, సాక్షి ప్రసారాలను అడ్డుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేబుల్ ఆపరేటర్లను బెదిరించి మరీ ప్రసారాలను అడ్డుకున్నట్లు వైసీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో ఏమి పేర్కొన్నదంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంత్రణ వ్యవహరిస్తున్నారు, ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషించే మీడియాను అణిచివేస్తున్నారు, అధికార దుర్వినియోగం, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు టీవీ ఛానళ్లపై కక్ష కట్టారు. తెలుగువారిలో అత్యంత ప్రజాదరణ పొందిన సాక్షి టీవీ, ఎన్టీవీ, టీవీ9 న్యూస్ ఛానళ్లపై చంద్రబాబు కత్తి కట్టారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ ఛానళ్లు ప్రసారం కాకూడదని హుకుం జారీ చేశారు. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేబుల్ ఆపరేటర్లు ఆయా ఛానళ్ల ప్రసారాలను నిలిపివేశారు. రాష్ట్ర సచివాలయం వేదికగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన కేబుల్ ఆపరేటర్లతో సమావేశం పెట్టి మరీ ఈ ధర్నాలకు దిగారు. పోలీస్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా సహా మరికొందరు అధికారులు ఈ సమావేశంలో పాల్గొనడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొంది. కొన్ని రోజులుగా కూటమి పాలనపై వ్యతిరేక టాక్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఉచిత ఇసుక ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అసలుకు ఎసరు పెట్టారనే విమర్శ ఊపందుకుంది. ఇసుక కొనుగోలు కోసం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 108 రీచ్లను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. బహుశా ఈ నెల 16 నుంచి అక్కడ అమ్మకాలు మొదలవుతాయి. అలాగే సూపర్ 6 పథకాలు అమలు చేయకపోవడం, కూటమి ఎమ్మెల్యేల దౌర్జన్యాలతో పాటు పాలన దారి తప్పిందనే ప్రచారం కేవలం 4 నెలలకే మొదలు కావడం సహజంగానే చంద్రబాబు సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ అనేది వినిపించకుండా ఉండాలనే పట్టుదలతో వారం 10 రోజులుగా ఛానల్స్ ప్రసారాలపై వేటి వేయాలనే చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు ఇప్పటికీ 3 ఛానల్స్ ప్రసారాలపై నిషేధం విధించడం చర్చనీయాంశమైంది. అధికారం మారినప్పుడల్లా కొన్ని టీవీ ఛానల్స్ ప్రసారాలపై నిషేధం విధించడం తెలుగు సమాజంలో ఆనవాయితీగా మారడం దురదృష్టకరం. మరీ ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టు ఛానల్స్ ప్రసారాలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చిన తర్వాత మళ్లీ 3 ఛానల్స్పై నిషేధం విధించడం గమనార్హం.